हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक्क चैनल सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु लाइक चेयडम मर्चिपोवद्दंडि सो मुंदुगा इवाल जून 13वा तारीख 2023वा संवत्सरम अंडि फ्रेंड्स मुंदुगा क्षमिंचाली दादापु 1 वीक अवुता उंदी कंटिन्यूअस्गा वीडियो चेयलेकपोयानु एंदुकंटे ना ओन ब्रदर ना तम्मुडु नातो पाटु आफीसुलो पनि चेस्ताडु सो वाडि म्यारेज उन्न कारणंगा नेनु ईयोक्क पेल्लि पनुल्लो ఆఫీస్ కూడా రాలేదు కంటిన్యూస్గా వీడియో చేయలేకపోయానండి అల్హమ్దుల్లా మ్యారేజ్ మంచిగా జరిగింది మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాము సో ఇక నుంచి సౌదీకి సంబంధించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి సౌదీ సర్వీస్ వీసా స్టాంపింగ్ వర్క్ వీసాలు కానివ్వండి లేదా మీ మ్యారేజ్ సర్టిఫికేట్లు తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏదైనా సౌదీకి సంబంధించి సర్వీస్ కావాలంటే మా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి మళ్ళీ ఇవాల్టి నుంచి సర్వీస్ స్టార్ట్ చేస్తామండి सो फ्रेंड्स मुझे अपडेट विषयानी वस्ते फैमिली विजिट वीजा वालू टूरिस्ट वीजा वालू वीलुवरना सर जद्दा मरी मदीना तयफ यंबू नालुगु एयरपोर्ट के मैं न्यूस एन्नी सार्लु चेप्पिना को मंदी बै मिस्टेक अलवाटैपोयि वालू रीसेंट को मंदी जद्दा को टिकेट तीसुकुन्नारु हैदराबाद एयरपोर्ट नुंचि वाळ्ळकि बोर्डिंग इव्वलेदु अक्कडि नुंचि एनिक्कि वेळ्ळिपोयारंडि काबट्टि 29वा तारीख वरकु ई यॉक्क विजिट लो वेळ्तुन्न वाळ्ळ दयचेसि जद्दा मदीना तयफ यंबू ये नालुगु एयरपोर्ट्लकु वेळ्ळदंडि तर्वात मंत एंडिंग अयिपोयिन तर्वात मी इष्टं ट्रावेल चेयोच्चंडि सो फ्रेंड्स इंका नेक्स्ट अपडेट विषयानिकि वस्ते कंपनी वीजालु कोन्नि कैटगरीलु स्टांपिंग अवट्लेदंडि बारिस्तानी कैटगरी ओकटि उंदि अंटे काफी षाप तर्वात मेशन अंटे तापी मेस्त्री इलांटि कोन्नि कैटगरीलु मनकु मोफा सैट्लो कनिपिंचट्लेदंडि वीजा इच्चेवाळ्ळु सऊदी वाळ्ळे वकाला चेसेवाळ्ळु मोफा इच्चेवाळ्ळु अन्नि कूडा सऊदी वाळ्ळे इस्तारंडि कानी वीजा स्टांपिंग दग्गर आयोक कैटगरी कनिपिंचट्लेदु मिस् मैचिंग अनि चेप्पि वाळ्ळु अक्कडि नुंचि पास्पोर्ट्लु वेनक्कि पंपिस्तुन्नारंडि काबट्टि एदैना कोत्त कैटगरी मीरु वीजा तीसुकुंटा उंटे मुंदु ముంబైలో ఉన్న మీ ట్రావెల్ ఏజెన్సీ వారిని సంప్రదించండి సో నేను ఫలానా వీసా తీసుకుంటా ఉన్నాను ఈ కేటగిరీ స్టాంపింగ్ అవుతున్నాయా లేదా అని ఒకసారి ఎంక్వైరీ చేయండి ఒకవేళ స్టాంపింగ్ అవ్వకపోతే దానికి రిలేటివ్స్గా దానికి సంబంధించి దగ్గరలో మరొక కేటగిరీ ఏదైనా ఉంటే దాని మీద మీరు స్టాంపింగ్ చేసుకోండి ఓకేనా సో చాలామంది బారిస్తాలు ఈ యొక్క మెషిన్కి సంబంధించి కొన్ని కేటగిరీ స్టాంపింగ్ అవ్వక మెడికల్ కూడా ఎక్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి తర్వాత విషయానికి వస్తే ఇండియా నుంచి ఫస్ట్ టైం అండి దాదాపు 145 మంది మహిళా హజ్ యాత్రికులు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేశారండి సో ఇందులో స్పెషల్ ఏంటి ఆడవాళ్ళు సాధారణంగా హజ్ యాత్రకి వెళ్తారు కదా అంటే ఈ ఫ్లైట్ మొత్తం కూడా ఆడవాళ్ళే సో ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్లు ఆడవాళ్ళే ఫ్లైట్ యొక్క పైలట్ కూడా ఆడవాళ్ళే తర్వాత అందులో ఉన్న క్యాబిన్ సిబ్బంది కూడా ఆడవాళ్ళే మొత్తం ఈ ఫ్లైట్ మొత్తం కూడా లేడీస్తో కేరళ నుంచి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేశారండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా సో ఇంక తర్వాత విషయానికి వస్తే ఇండియా నుంచి ఈ సంవత్సరం దాదాపు 175,000 మంది హజ్ యాత్రికులు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేశారు వారికి సౌదీ అరేబియాలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ వారు 24/7 వారికి అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నారండి ఇండియన్ ఎంబసీ వారి నుంచి ప్రత్యేక మెడికల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు అంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి వైద్యం అందించేదానికి కొన్ని మెడికల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారండి తర్వాత రియాద్ ఎయిర్లైన్స్ దాదాపు 100 గమ్యస్థానాలకి ఫ్లైట్లు ఆపరేట్ చేయబోతా ఉంది ఆల్రెడీ ఫస్ట్ టేక్ ఆఫ్ అనేది చేశారండి ఆసియా ఆఫ్రికా మరియు యూరోప్ ఖండాలకి ఈ యొక్క రియాద్ ఎయిర్లైన్స్ సర్వీస్లో స్టార్ట్ చేయబోతున్నారు గాకా నుంచి కూడా వారికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది రియాద్ ఎయిర్లైన్స్ వారికి సో మేబీ రాబోయే రోజుల్లో మాది త్వరలోనే మనకు రియాద్ ఎయిర్లైన్స్ ద్వారా కూడా మనం సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చండి సో ప్రెజెంట్ అయితే వారి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా బుకింగ్ స్టార్ట్ కాలేదు ఇంకా చూద్దాం మరి త్వరలో స్టార్ట్ అవుతే ఇలా సర్వీస్ ఎలాగుంది సాధారణంగా మనకు సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైనాస్ ఈ రెండు ఎయిర్లైన్స్ ఉన్నాయి సౌదీ ఎయిర్లైన్స్ మనకు సర్వీస్ బాగా ఉంటుంది అండ్ రీఫండబుల్ టికెట్ ఉంటుంది ఫ్లైనాస్లో సర్వీస్ బాగోదు అదేవిధంగా టికెట్ కూడా నాన్ రీఫండబుల్ ఉంటుంది సో ఈ రియాద్ ఎయిర్లైన్స్ సర్వీస్ ఎలాగుంటుంది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుందండి తర్వాత విషయానికి వస్తే ఈ నెల 20వ తేదీన జద్దాలో ఇండియన్ కాన్సులేట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయండి సో సాయంత్రం 5:30 ఈ యొక్క ప్రోగ్రాం ఉంటుంది అల్ సభా గార్డెన్ జద్దాలో ఈ యొక్క ప్రోగ్రాం ఉందండి సో డైరెక్ట్గా వెళ్ళేదానికి అవకాశం లేదు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క యోగా సెలబ్రేషన్స్లో మీరు కూడా వెళ్ళి పాల్గొనొచ్చండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి సో మనం వీడియో కంటిన్యూగా చేయకపోతే ఇలా కెమెరా ముందు మాట్లాడాలన్నా కూడా రావట్లేదు సో అందుకే ఎందుకంటే గ్యాప్ ఇస్తే ఖలాస్ ఇంకా రాదు
ఇంకా రేపు నుంచి ఇన్షాల్లా కంటిన్యూగా వీడియో చేద్దాము. ఇంకో విషయం, విఎఫ్ఎస్ సంబంధించి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నాకు ఎలాంటి పని లేదు, ఆఫీస్కి వచ్చేసాను, రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియో వస్తాయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. ఇంకా నా అప్డేట్స్ నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.